కరోనా వైరస్ కట్టడికి మంచినీళ్ళే మహా దివ్య ఔషధం అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే మంచినీళ్ళు తాగడం వల్ల శరీరంలో చాలా భాగాలు ఉత్తేజం పొందుతాయట. అట్లాగే శరీరం కూడా చాలా నిగనిగలాడుతూ ఉంటుందట. ముఖంలో వచ్చేసు కనిపిస్తుందట. వీటన్నిటితో పాటు కరోనా వైరస్ని అడ్డుకోవడానికి ఇదొక ఔషధంలాగా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు డాక్టర్లు. అయితే మంచినీళ్ళు ప్రతి పావు గంటకు ఒకసారి తాగడం వల్ల ముక్కు ద్వారా కానీ నోటు ద్వారా కానీ గొంతులోకి ప్రవేశించిన వైరస్ మంచినీళ్ళతో పాటు కడుపులోకి వెళ్ళిపోతుందట. కడుపులోకి వెళ్ళిపోతే కడుపులో తయారయ్యే యాసిడ్స్ ఈ వైరస్ని చంపేస్తుందట. దానివల్ల కరోనా వైరస్ మనకి తెలియకుండానే నిర్జీవం అయిపోతుందన్నమాట. ఒకవేళ మనం మంచినీళ్ళు తరచూ తీసుకోకుండా ఉంటే ఆ వైరస్ శ్వాసనాళాల్లోకి చేరిపోతుంది. దానివల్ల శరీరానికి అంతటికి పాకి ఆరోగ్యానికి హానికరం చేస్తుంది అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఇట్లాంటి వైరస్ని అరికట్టడానికి మనకున్న ఏకైక మంచి ఆయుధం మంచినీళ్ళు. దీన్ని అందరూ గుర్తించాలని చెప్పేసి అంటున్నారు డాక్టర్ హరిచరణ్. ఆయన ఇంటర్నల్ మెడిసిన్లో చాలా ఎక్స్పర్ట్. ఇది కరోనాని మనం ఎదుర్కోవడానికి ఒక చిట్కా. అయితే వచ్చే 6 నెలల నుంచి సంవత్సరం వరకు కరోనాను ఎదుర్కోవడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి కొన్ని నిబంధనల్ని కొన్ని మార్గదర్శకాలని సూచించింది. అవేమిటో కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అంటే వచ్చే సంవత్సర కాలంలో ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది అంటున్నారు. ఎందుకంటే విదేశాల్లో కరోనా వైరస్ ఎంత బీభత్సంగా వ్యాపిస్తుందో మనందరికీ తెలుసు. దేశంలో కొంత తగ్గినా విదేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. అంచేత ముఖ్యంగా విదేశీ ప్రయాణాలని మానేయమని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అట్లాగే బయట ఆహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దని చెబుతున్నారు. ఎందుకంటే బయట ఆహారంలో ఏ క్రిమికీటకాలు చేరతాయో తెలియదు, ఏ వైరస్ ఉంటుందో తెలియదు. అందుచేత బయట ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దని చెప్పేసి డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అలాగే వేడుకలకు వెళ్ళొద్దు అంటున్నారు. అంటే పెళ్ళిళ్ళు, లేకపోతే పుట్టినరోజులు, ఇతర ఇతర వేడుకలు, అంటే అది రిసెప్షన్ కావచ్చు, లేకపోతే పెళ్లి వేడుక కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి వేడుకలకు వెళ్ళి కరోనా బారిన పడొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలకి అంటే ముఖ్యంగా మాల్స్కి కానీ థియేటర్లకు కానీ వెళ్ళొద్దని కూడా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లని ఓపెన్ చేస్తున్నారు, అట్లాగే మాల్స్ని ఓపెన్ చేస్తున్నారు. ఈ మాల్స్ని ఓపెన్ చేసి కూడా పోలీసులు పాసులు ఇవ్వడం ద్వారా ఎంట్రీని క్రమబద్ధీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఉండే ప్రాంతాలకే, అంటే ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేసే చోటుకి వెళ్ళొద్దని చెప్పేసి భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతుంది. అట్లాగే ముఖ్యంగా భౌతిక దూరం పాటించడం అనివార్యం. ఎందుకంటే భౌతిక దూరమే మనకి చాలా మేలు చేసేది. ఆ డిస్టెన్సే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మార్గం అవుతుంది. అందుచేత భౌతిక దూరం పాటించడం, నోటికి మాస్క్లు వేసుకోవడం, అట్లాగే వీలైతే కళ్ళజోడు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా కరోనాని నియంత్రించడానికి చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే శాఖాహారానికి ఎక్కువ మొగ్గు చూపమని కూడా భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతుంది. అంటే మాంసాహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందట. ఈ రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే శాఖాహారం తినడం చాలా ముఖ్యమని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు. వాళ్ళకి కానీ లేకపోతే బార్బర్ షాపులకి వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అక్కడ కరోనా వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకరికి క్షురకర్మ నిర్వహించే క్షురకుడు మళ్ళీ అదే టవల్ని వేరొకళ్ళ మీద వేయడం, కత్తెరల్ని వాటిని ఉపయోగించడం చేస్తూ ఉంటాడు. కాబట్టి దీని ద్వారా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కానీ లేకపోతే బార్బర్ షాపులకు కానీ వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించమని చెప్పి కూడా భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతుంది. అవసరమైతే తప్ప సమావేశాలకి, ముఖ్యంగా బహిరంగ సమావేశాలకి వెళ్ళొద్దని చెప్పి కూడా సూచిస్తుంది. అట్లాగే మాస్కులుగా చాలా మంది కర్చీఫ్లు వాడుతున్నారు. అది చాలా ప్రమాదకరమని భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తుంది. కర్చీఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, మాస్కులు వాడండి. లేకపోతే అవి అందుబాటులో లేకపోతే దానికి బదులుగా, దానికి ప్రత్యామ్నాయంగా టిష్యూ పేపర్లను వాడమని చెబుతుంది. టిష్యూ పేపర్లను ఎప్పుడు జేబులో పెట్టుకుంటే అవి అవసరమైనప్పుడు పనిచేస్తాయి. కాబట్టి కర్చీఫ్ స్థానంలో టిష్యూ పేపర్లు అలాగే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతుంది. బయటి నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే ఇంట్లో తిరగాలని చెప్పేసి చూసేస్తుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేటప్పుడు మన బట్టలకి ఆ వైరస్ అంటుకోవచ్చు, అట్లాగే శరీర భాగాలకు అంటుకోవచ్చు. సాధ్యమైనంత వరకు బట్టల్ని విడిచిపెట్టడం, అట్లాగే శరీర భాగాలని శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా
భావించాలి. అట్లాగే అనుమానాస్పదంగా ఎవరైనా మన పక్క నుంచి రోగులు వెళ్లారని భావిస్తే మాత్రం ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు విడిచి స్నానం చేయాలని చెప్పేసి భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతుంది. ఈ 6 నెలల పాటు ఈ నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడం సులభమని, దీన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి భారతీయ వైద్య పరిశోధన మండలి సూచిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.